నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అతి తక్కువ కాలంలోనే గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని, రానున్న కాలంలో మరెన్నో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అద్దెంకి మాజీ శాసనసభ్యులు బీసీహెచ్ గట్టయ్య అన్నారు. అద్దెంకి పట్టణంలోని 15వ వార్డులో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయగా బీసీహెచ్ గట్టయ్య, కమిషనర్ వీరాంజనేయులు, ఎంఆర్ఓ సీతారామయ్య, గోరంట లక్ష్మణ్ దాస్, సోని, కనమర్లపూడి శ్రీనివాసరావు పలువురు కలిసి ప్రారంభించారు. సచివాలయం భవనంను గరటయ్య పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. అలాగే గాంధీ జయంతిని పురస్కరించుకొని గరటయ్య గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గరటయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థను తీసుకుని రావటం జరిగిందన్నారు. ప్రతి సచివాలయంలో దాదాపు 10 మందికి పైగా ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా సచివాలయంకు వెళ్లి దరఖాస్తులు అందజేయాలన్నారు. త్వరలో మరికొన్ని ఉద్యోగాలకు ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని గట్టయ్య తెలిపారు. గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరిని చూసి భయపడకూడదని, ధైర్యంగా ముందుకు వెళ్లి వారి విధులు సక్రమంగా చేసుకుంటూ వెళ్లాలని గట్టయ్య సూచించారు. స్వాతంత్రం తెచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు ఏం పదవి తీసుకోండి ఒప్పుకోవాలి. ఆయన స్వాతంత్రం వచ్చేవరకే రాయి మిగతాది ప్రజలంతా కూడా ఆయన దేశం అంతా కూడా వాళ్ళని వాళ్ళే ఎన్నుకోవాలి, గ్రామ స్వరాజ్యం కావాలి. ఆ విధంగా ప్రతి తల్లిలో ఉన్నంతరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నంతరూ కూడా సంతోషంగా ఉండాలి, అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష. ఆకాంక్ష మేరకు ఈరోజు 70 సంవత్సరాలు పైబడి స్వాతంత్రం 70 సంవత్సరాలు పైబడినప్పుడు కూడా మరి ఒకసారిగా అమలుపరచలేక ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క హయాంలో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. సంస్కరణ గొప్పగా చెప్పుకునే దేశవ్యాప్తంగా చెప్పే సంస్కరణ అంటే ఇందాక మన సోదరుడు చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజభవనాలు రద్దు, అది అప్పట్లో ప్రత్యేకంగా మరి దేశవ్యాప్తంగా కూడా మనం అందరం గమనించాల్సిన వాళ్ళం. తర్వాత మన రాష్ట్రంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు పరిపాలన సౌలభ్యం కోసం మండల వ్యవస్థ ఏర్పడింది. ఇవన్నీ చరిత్రలో ప్రధానమైన ఘట్టాలు, మనం అందరం తెలుసుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే, బాధ్యతరాలని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి చరిత్ర మరో చరిత్ర సృష్టించినటువంటి వాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మనం భావితరాలను తెలియజేస్తుంది. ఇవాళ బాబుజీ కన్న కళ్ళ రాజ్యం ఈరోజు, అందుకనే ఆయన పుట్టినరోజుని ఇంత త్వరగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ రాష్ట్రంలో 4,20,000 పైగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశం కల్పించిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు, నేను ఒకటే చెబుతా ఉన్నా, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒకటే ప్రకటించాడు, నవరత్నాలను ప్రకటించడమే మన ప్రధాన. ఈ నవరత్నాలు ఈ రాష్ట్రంలో ఆయన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పేద ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ఏ ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి అనే విషయం తెలుసుకొని ప్రాంతాల్లో కులాలు మతాలు తేడా లేకుండా అందరికీ సమానంగా గుర్తించే విధంగా అర్హులైన ప్రతి పేదవాడికి, ప్రతి రైతుకి, ప్రతి ముసలివాడికి, ప్రతి పిల్లకి, సమాజంలో ఉన్న పేదకి అర్థంగా భావించి మరి సంక్షేమ ఫలాలు అదేవిధంగా మరి కార్యక్రమాలు రూపం చేయడంతో నిమగ్నం అయ్యే విషయాన్ని మీ అందరూ తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయన మొదటి అధికారులు రావడంతో పెన్షన్ పెంచుతా ఉన్నాడు, 2,000 రూపాయలది మరి 3,000 చేస్తా ఉన్నాడు. ఆ 3,000 పెన్షన్లో భాగంగానే 2,250 రూపాయలు వచ్చి ఆయన హయాంలోనే 3,000 రూపాయలు చేసే విధంగా చర్యలు తీసుకోవటం, ఆ విధంగా 2,250 రూపాయలు మనం పెన్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి వాడికి ఇంతకుముందు 60 సంవత్సరాలు కాకుండా 60 సంవత్సరాలకి పొదుపు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అమలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అదేవిధంగా రైతు పెట్టుబడి సాయం, రైతు భరోసా, ఈ రైతు భరోసా 12,800 రూపాయలు ప్రతి చిన్న చిన్నకారు రైతులకి అందించే విధంగా ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే విధంగా కూడా కార్యక్రమాలు.
ప్రకాశం గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ముద్దాయిని బుధవారం మద్దెంకి పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయిని దగ్గర 5 లక్షల రూపాయల విలువ కలిగిన ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జరిగిన మీడియా సమావేశంలో దర్శి డిఎస్పీ ప్రకాష్ రావు వివరాల ప్రకారం ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామానికి చెందిన చల్లా శివప్రసాద్ అనే 25 సంవత్సరాల యువకుడు 15/3/2019 అద్దెంకి పట్టణంలో ఏపీ 27BQ1596 నెంబర్ గల ద్విచక్ర వాహనం దొంగలించగా అద్దెంకి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా దర్యాప్తులో భాగంగా నిందితుడు చల్లా శివప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఇన్ని ద్విచక్ర వాహనాలు ఎక్కడెక్కడ దొంగలించాడో ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి వాహనాలను రికవరీ చేశారని డిఎస్పీ తెలిపారు. అద్దెంకిలో 2 ద్విచక్ర వాహనాలు, చిలుకూరుపేటలో 6 వాహనాలను దొంగలించారని సిఐ అశోక్ వర్ధన్ నేతృత్వంలో ఎస్ఐ శ్రీనివాసరావు, ఏఎస్ఐ ఆరోహణ్, కానిస్టేబుల్ వసంతరావు, షరీఫ్ వెంకటేశ్వర్లు కలిసి కేసు త్వరగా ఛేదించారని, వీరికి త్వరలో రివార్డు అందజేయడం జరుగుతుందన్నారు. ఈరోజు అద్దంకి పోలీస్ లిమిట్స్లో ఈ మోటార్ సైకిల్ దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు చల్లా శివప్రసాద్, తండ్రి పేరు బ్రహ్మ, 20 సంవత్సరాలు, కులం వడ్డెర, మారెల గ్రామం, ముండ్లమూరు మండలం. ఇది అద్దంకిలో మనకి మార్చి నెలలో ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్ అయింది. అదేవిధంగా తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒకటి థెఫ్ట్ అయింది. మనకి అద్దంకి సిఐ గారు శ్రీ అశోక్ వర్ధన్ మరియు వారి ఎస్ఐ తర్వాత సిబ్బంది ఏఎస్ఐ సిహెచ్ అహరోను, రవితేజ, ఆంజనేయులు గారు వీళ్ళు ఒక టీమ్గా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెళ్ళి ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో అద్దంకి పోలీస్ స్టేషన్లో ఒక మోటార్ సైకిల్, తర్వాత ఒంగోలు తాలూకా లిమిట్స్లో ఒకటి కాకుండా మిగతా 6 మోటార్ సైకిల్స్ చిలకలూరిపేట, రొంపిచెర్ల, గుంటూరు జిల్లా ఈ మొత్తం 6 మోటార్ సైకిల్స్ ఈ దొంగలించిన కేసులో వాటిని రికవరీ చేయడం జరిగింది. వీటి విలువ 5,15,000 రూపాయలు వర్త్ గల మోటార్ సైకిల్స్ని అద్దంకి పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది. ఇది మన ఎస్పీసీ సిద్ధార్థ కౌశల్ గారికి ఆల్రెడీ వారి నోటీసులో పెట్టున్నాం. వారి ఆధారం మేరకునే ప్రాపర్టీ కేసుల్లో ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని నేను ప్రత్యేక అభినందిస్తూ ఈ వచ్చే క్రైమ్ మీటింగ్లో ఫ్రైడే మనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రైమ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ క్రైమ్ మీటింగ్లో వీళ్ళకి రివార్డులు ఎస్పీ గారు అందజేస్తారు. రాష్ట్రంలో ఉన్న రిక్షా కార్మికులకు ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరించి వారి జీవన ఆధారమైన రిక్షాలను కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సర్దార్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో రిక్షా స్టాండ్ నందు ఆంధ్రప్రదేశ్ రిక్షా కార్మికుల సంఘం యూనియన్ ప్రథమ మహాసభను బుధవారం ఏర్పాటు చేయగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సర్దార్ ముస్తఫా, కేఎల్డి ప్రసాద్, సుబాని, గొల్లపూడి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ముందుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జరిగిన సమావేశంలో సర్దార్ మాట్లాడుతూ అద్దెంకి పట్టణంలో రిక్షా కార్మికులు ఏఐటియుసి ఆధ్వర్యంలో 1996 నుండి యూనియన్ స్థాపించి వారి సమస్యలు ఏమి ఉన్నా ఏఐటియుసితో కలిసి పోరాటం చేస్తున్నారన్నారు. వస్తువులు లేదా మనుషులను తీసుకుని వెళ్లాలంటే రిక్షా ఎంతో అవసరమని, అటువంటి రిక్షా కార్మికుల జీవితాల్లో చీకటి రోజులు వస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా రిక్షా కార్మికులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సర్దార్ తెలిపారు. మరి ఏఐటిసి ఆధ్వర్యంలో మరి ఏఐటిసి కార్యక్రమాలతో పాటుగా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమాల్లో మీరందరూ కూడా చేయలేదు బాధ్యతగా ఉండి మరి ఏమి ముందుకు తీసుకెళ్ళడం కోసం చెప్తున్నటువంటి మీకు అందరికీ కూడా ఏఐటిసి జిల్లా కమిటీ తరఫున అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు అర్పిస్తామని చెప్తున్నారు. రిక్షాలోనే తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కాబట్టి పట్టణ ప్రాంతాల్లో
దాదాపు 20 సంవత్సరాల నుంచి భిక్షా చెప్పడం ద్వారానే దాంట్లో వచ్చే అర్పర డబ్బులు తీసుకొని మరి ఇల్లు వాటిని ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తించకుండా వీళ్ళందరూ కూడా పేదవాడిగానే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అద్దెంకి మండలం తిమ్మైపాలెం ఎత్తిపోతల పథకం కింద రైతులు అందరూ ఈ ఏడాది మాగాణి భూముల్లో ప్రశాంతంగా వరి పంటను పండించుకోవచ్చని అద్దెంకి మాజీ శాసనసభ్యులు బీసీహెచ్ గట్టయ్య అన్నారు. అద్దెంకి మండలం తిమ్మైపాలెం ఎత్తిపోతల పథకాన్ని బీసీహెచ్ గట్టయ్య వారి తనయుడు కృష్ణ చైతన్య కలిసి బుధవారం ప్రారంభించారు. ముందుగా జరిగిన పూజా కార్యక్రమాలలో పాల్గొని ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుంచి సరైన వర్షాలు లేకపోవడంతో తిమ్మైపాలెం ఎత్తిపోతల కింద ఉన్న భూములు అన్ని బీడులుగా మారాయన్నారు. సకాలంలో వర్షాలు పడి గుండకమ్మ నదిలో పుష్కలంగా నీరు ఉండటంతో ఎత్తిపోతల ద్వారా మాగాణి భూములకు నీరు ఇవ్వాలని నిర్ణయించుకొని ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగిందని గట్టయ్య తెలిపారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం రావాలంటే ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు గోరంట్ల లక్ష్మణదాస్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అద్దెంకి పట్టణంలోని కటకిందపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ వారు గాంధీజీ విగ్రహాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయగా బుధవారం గోరంట్ల లక్ష్మణదాస్, విద్యా కమిటీ చైర్మన్ వెంకయ్య, చిన్న బాబాజీ, ఎంజీ స్టాలిన్, మాజీ జెడ్పీటీసీ సుబ్బాయమ్మ, పరిమి ప్రసాద్ పలువురు కలిసి గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. జరిగిన కార్యక్రమంలో గోరంట్ల లక్ష్మణదాస్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని స్కూల్ కమిటీ వారు కలిసి గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గాంధీజీ పుట్టి 150 సంవత్సరాలు అవుతున్న నేటికీ ఆయన జయంతిని జరుపుకుంటున్నారంటే ఆయన ఎంతో మహోన్నత వ్యక్తి అని దాసు తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం గాంధీజీ ఎన్నో విధాలుగా పోరాటం చేసి స్వాతంత్రం తీసుకుని రావడం జరిగిందని లక్ష్మణదాస్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈరోజు అద్దెంకి పట్టణంలోని కట్టకిందపాలెంలోని ఈ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి కట్టకిందపాలెం స్కూల్ విద్యా కమిటీ చైర్మన్కి, మిగతా కమిటీ సభ్యులకి, హెడ్మాస్టర్ గారికి, మిగతా టీచర్స్ అందరికి కూడా, అలాగే వచ్చిన కట్టకిందపాలెం వాసులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 150 సంవత్సరాలు జయంతిని ఈరోజు బ్రహ్మాండంగా దేశమంతా జరుపుకునే కార్యక్రమంలో చూడు 70 సంవత్సరాలు నాడు మరణించిన వ్యక్తిని ఇంకా జ్ఞప్తికి తెచ్చుకునే ఆయన స్మరణలో భాగంగా ఈరోజు మన కట్టకిందపాలెం వాసులు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట అనేది వాళ్ళ నెల సంకల్పం. వారికి ఈ ఉపాధ్యాయులు, విద్యా కమిటీ మెంబర్స్ వీళ్ళంతా సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, దాంట్లో మమ్మల్ని భాగం చేసినందుకు నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ జయంతి వేడుకలను జరుపుకోవటం మదావహం. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో గాంధీ విగ్రహ ఆవిష్కరణ జరగడం కూడా చాలా గొప్ప సంగతి, చాలా సంతోషం. మంచి కార్యక్రమాన్ని మన యువకులు, ఈ విద్యా కమిటీ కార్యవర్గం చేయడం సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలంటే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గాంధీ గారిని మళ్ళీ స్మరణ తెచ్చుకోవడం, గాంధీ గారి ఆశయాలను మనం నెరవేర్చాలనే ఒక కృత సంకల్పంతో ఈ బిడ్డలు ఈ విగ్రహావిష్కరణ జరగడం, దానికి ముఖ్య అతిథిగా లక్ష్మణదాస్ గారు రావడం కూడా మనకి గర్వకారణం. రెండవదిగా గాంధీ గారి విగ్రహావిష్కరణతో పాటు గాంధీ గారి ఆశయాలను కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా గ్రామ స్వరాజ్యం గాంధీ గారు ఆశించింది. ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని మన ముఖ్యమంత్రి గారు
ప్రతి పల్లెలోనూ గ్రామ స్వరాజ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, గాంధీ గారి సిద్ధాంతాలను ఆయన పాటిస్తూ ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడం చాలా సంతోషం. కురుసుపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో గ్రామ సచివాలయ కార్యాలయాన్ని అద్దెకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీహెచ్ గంటయ్య ప్రారంభించారు. తొలుత ఆయన గ్రామ సచివాలయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో గంటయ్య మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ సాకారం చేసి చూపాడని అన్నారు. అలాగే గ్రామ సచివాలయాల ఏర్పాటు చారిత్రాత్మకమని గంటయ్య కొనియాడారు. అదేవిధంగా సంక్షేమ పాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టాడని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల వల్ల కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతాయని గంటయ్య తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇళ్ళ సార్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇళ్ళు రావాలి, ఎంతమంది మరి రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరు అనే విషయాలను కూడా సమగ్రంగా చేపట్టి ఈనాడు ఆయన రోజు రాష్ట్రం మరి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర సందర్భంగా మరి నిరుద్యోగ యువతంతా కూడా ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. అందులో భాగంగానే 420,000 మందికి ఉద్యోగాలు కల్పించే ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అని కూడా ఇది ఒక చరిత్ర. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఇంత తొందరగా 400,000 మంది పైగా తెలుగు ఉద్యోగాలు రాలేదు. ఈనాడు మీకు తెలుసు గ్రామ సచివాలయంలో నిరుద్యోగులు యువత ఉన్నారు, యువతకు ఉపాధి కల్పించాలనే భాగంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ ఊళ్ళో 50 మంది పైగా మరి గ్రామ వాలంటీర్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. గ్రామ వాలంటీర్ల ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సేవభావంతో పనిచేయాలి, మన పార్టీకి మంచి పేరు తీసుకురావాలి. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారే కానీ 2వ తేదీ అయిన ఆర్టీసీ కార్మికులకు జీతాలు రాలేదని, దీనివల్ల రాష్ట్రంలో ఉన్న 52,000 మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు కరి రాంబాబు అన్నారు. కార్మికులకు రావాల్సిన జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ అద్దెంకి ఆర్టీసీ గ్యారేజ్ ముందు ఎంప్లాయీస్ యూనియన్ టీఎన్టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ముందుగా వారి డిమాండ్స్ మీద నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. జరిగిన ధర్నాలో రాంబాబు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ఆనందంలో ఉద్యోగులు అందరూ సంతోషంగా ఉంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతాలు రాలేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు వారి అకౌంట్లో జమ అవుతాయని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత 2వ తేదీ అయిన జీతాలు రాలేదని రాంబాబు చెప్పారు. 2013కు సంబంధించిన వేతన సవరణ 40% ఆర్ఈఎస్ చెల్లించాల్సి ఉండగా నేటికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు రాలేదని దీని పట్ల కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. కానీ వీటన్నింటి క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత మేనేజ్మెంట్ దగ్గర ఉంది. మేనేజ్మెంట్ కొన్ని విధానాలు రూపొందించేటప్పుడు కార్మిక నాయకుల్ని కార్మిక యూనియన్ల మొత్తాన్ని దగ్గర పెట్టుకుని వీళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఇష్టారీతం చేసి ఈ రకంగా 5వ తారీఖు చేస్తాం, లేదా 10వ తారీఖు చేస్తాం, లేకపోతే ఈ నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి వాళ్ళకి వచ్చినట్లు కలుపుతాం, లేకపోతే పీఎఫ్లో వేస్తాం అనేటువంటి సందర్భాల్లో మిగతా ఎన్జిఓస్కి అయితే సరిపోదు. కానీ ఏ రోజు భత్యం ఆ రోజు తీసుకొని గడిపేటువంటి ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఆర్టీసీ కార్మికులకి ఇది దినకన్నా 100 ఏళ్ళు లాక్ అవుతుంది. ఇలాంటి విధానాన్ని సరి చేసుకొని సక్రమైన రీతిలో మనకు కలగాల్సినటువంటి ప్రయోజనాలను చేకూరుస్తామని చెప్పి ఈ యూనియన్ల యొక్క అభిప్రాయాల్ని, కార్మికుల యొక్క అభిప్రాయాన్ని, కార్మికుల ఆందోళన కూడా మేనేజ్మెంట్ పరిగణలో తీసుకొని ఇక ముందు ఇలాంటి పరిణామాలు జరగకుండా సక్రమైనటువంటి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ గాంధీ జయంతిని పురస్కరించుకొని వేద ఫార్మసీ కళాశాల మరియు అద్దెంకి కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ యూనియన్ వారి ఆధ్వర్యంలో అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్డులో ఉన్న చైతన్య బదిరుల పాఠశాలలో వేడుకలను నిర్వహించారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి వేద ఫార్మసీస్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, చుండూరి మురళి పలువురు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అలాగే అద్దెంకి పట్టణంలోని గాంధీ హోమ్ సెంటర్లో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద
గాంధీ జయంతి వేడుకలు వాస్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఓటా శ్రీనివాస్ కుమార్ రాజా పలువురు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా మండల ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీజీ విగ్రహం వద్ద గాంధీ జయంతి వేడుకలను ఏర్పాటు చేయగా ఊటుకూరి రమ్మ కోటేశ్వరరావు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా 150 సంవత్సరాలు గుర్తు చేసుకున్న సందర్భంగా మన వాస్వీ క్లబ్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ గాంధీ జయంతి వేడుకలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గాంధీ ఆశయాలతో మనం కూడా అందరం గాంధీజీ పాటలు పడవాలని ఈరోజు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి 151వ జయంతోత్సవాలు అద్దంకి వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో బాగా జరిగింది. ఈ సందర్భంగా అద్దంకి ప్రజలందరికీ గాంధీజీ గారి 151 దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. యునెస్కో వారి దీంట్లో కూడా గాంధీజీ ప్రపంచవ్యాప్తంగా అన్నిటికీ దేంట్లో ఆయన శాంతి దాంట్లో కూడా పెద్ద దాంట్లో పేరు వచ్చింది ఆయనకి. ఆయన ఆశయాలే స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకు సాగాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా మన వైశ్య కమ్యూనిటీకి మంచి పేరు తీసుకొచ్చాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక మా గుజరాత్లో మారుమూల చోట పుట్టి ఈ విధంగా ప్రపంచం మొత్తం మీద ఈరోజు ప్రతి చోట ఒక దేశంలో అయితే ఒక పేరుతోటే ఆయన ఒక్కొక్క స్ట్రీట్లో ఉన్నాయన్నమాట. వ్యాపారస్తులు దుకాణదారులు రోడ్ల మీద ఎక్కడ అంటే అక్కడ ప్లాస్టిక్ కవర్స్ వేస్తే నగర పంచాయతీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని కమిషనర్ వీరాంజనేయులు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోడ్ల మీద ఉండే ప్లాస్టిక్ కవర్స్ వేరివేత కార్యక్రమాన్ని చేపట్టగా నగర పంచాయతీ సిబ్బంది వార్డు వాలంటీర్లు హాజరయ్యి షాపుల ముందు ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ను ఏరివేసి చెత్తబుట్టలో పడివేశారు. రోడ్ల మీద ఎవరు ప్లాస్టిక్ కవర్స్ ను ప్లాస్టిక్ వస్తువులను పడివేయకూడదని కమిషనర్ వీరాంజనేయులు సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఈలు రోహిణి దాస్. కొరసపాటి మండలం కార్యాలయం నందు తహసీల్దార్ ఈశ్వర్ రెడ్డి గాంధీజీ చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. అలాగే గాంధీజీ శాంతి ధర్మం అను నినాదాన్ని ఆయుధంగా మలుచుకొని ఉద్యమం చేశారని ఈశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గాంధీజీ ఉద్యమాన్ని సాగించడాన్ని ఆయన తెలిపారు. నేటి యువతరం గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి సహకారం అందించాలని ఈశ్వర్ రెడ్డి కోరారు. మహాత్మా గాంధీ గారి 151వ జయంతి ఘనంగా జరుపుకోస్తున్నాం సిబ్బందితోటి కలిపి. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో గాంధీజీ గారు కోరిన విధంగా గ్రామ స్వరాజ్యం గ్రామ స్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం అనే దానికి నాంది పలకడం అంటే చాలా సంతోషకరం. ఈరోజు ఆ కార్యక్రమం జరుపుకోవటం గాంధీజీ జయంతి కావటం చాలా రాష్ట్ర ప్రజలు ఆనందదాయకంగా ఉన్నారు. అంత సుఖ సంతోషాలతో మంచిగా వర్షాలు కూడా పడ్డాయి ఈ సంవత్సరం. అంత రైతులు కానీ కూలీలు కానీ అంత చక్కగా సుభిక్షంగా ఉన్నారు. చాలా ఆనందదాయకంగా ఉంది ఈ 151వ జయంతి గాంధీ గారి జయంతి. మన రాష్ట్రంలో మనం ఈ రోజున జరుపుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. దాని ఈ సందర్భం మెయిన్ ఏంటంటే మన రాష్ట్రంలో ఈ నూతన సెక్రటేరియట్ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసే సందర్భం అదే రోజు గాంధీ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.